గైస్ వెల్కమ్ టు ఆల్ ఛానల్. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నాయి. మరోవైపు దీనివల్ల నష్టపోతున్న ప్రజలను బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సాయంగా మన హీరోలు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు కూడా. కరోనా పోరులో భాగంగా ప్రభుత్వానికి బాధితులకు అండగా నిలిచేందుకు తెలుగు సినీ పరిశ్రమ గొప్పగా స్పందిస్తుంది. హీరో నితిన్ 20 లక్షల విరాళంతో మొదలైన ఈ చేయుత పవన్ కళ్యాణ్ 2 కోట్ల విరాళం ప్రకటించడంతో మరో స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్లు అందరూ చేయి చేయి కలిపి ప్రభుత్వానికి తోడ్పడుతున్నారు. సినీ పరిశ్రమలో పనులు లేక అవస్థలు పడుతున్న కార్మికులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇందులో రాజమౌళి కుటుంబం ఏమీ పాలు పంచుకున్నట్లు వార్తలు రాలేదు. వారి నుంచి ఎలాంటి విరాళాలు ప్రకటన కనిపించలేదు. అయితే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజు మసంద్ తాజాగా జక్కన్నను ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తూ ఇదే విషయం అడిగితే, ప్రస్తుతం ఇంట్లోనే ఉండి దేశ సేవ చేయాల్సిన సమయం వచ్చేసింది, అదే చెయ్యాలి, చేస్తున్నారు కూడా అని చెప్పాడు దర్శక ధీరుడు. తాము నేరుగా డబ్బులు విరాళం ఏమీ ఇవ్వట్లేదని, అయితే కరోనా కోసం ప్రాణాలని పణంగా పెట్టి పోరాడుతున్న డాక్టర్లు పోలీసులకు ప్రొటెక్టివ్ కిట్లు భారీ ఎత్తున అందజేసే ప్రయత్నం చేస్తున్నామని రాజమౌళి తెలిపారు. డాక్టర్లు ధరించే ప్రొటెక్టివ్ సూట్లు ఖరీదైనవని, అదొక్క రోజు ధరించి పక్కన పెట్టాల్సి వస్తుందని, ఈ కష్టకాలంలో నాణ్యమైన సూట్లు భారీ ఎత్తున అవసరమని, వాటిని త్రిపురాల యూనిట్ తరపునే కాక వ్యక్తిగతంగా కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్టు రాజమౌళి వెల్లడించారు. ఇప్పటికే ప్రభాస్ 4 కోట్లు, పవన్ 2 కోట్లు, అల్లు అర్జున్ 1 కోటి, 25 లక్షలు మహేష్ బాబు, చిరంజీవి నాగార్జున 1 కోటి రూపాయలు, రామ్ చరణ్ జూనియర్ NTR 75 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళంతో పాటు ప్రత్యేకంగా కరోనా క్రైసిస్ చారిటీకి కూడా హీరోలు విరాళాలను ఇస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.